subscribe to our channel and press the bell icon for the latest updates. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్ యాదవ్. ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మీద ఏదైతే విమర్శలు చేస్తుందో దట్ జనసేన పార్టీ వచ్చేసి టీడీపీ పార్టీకి బీటీఎంగా మారిపోయింది. జనసేన వాళ్ళు వచ్చేసి టీడీపీ వాళ్ళని విమర్శించుకుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు అన్న దాని మీద నా స్పందన తెలియడం కోసం మీ ముందుకు వచ్చాను. ఆయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నేను మీ ముందర కొన్ని విషయాలు పెడతాను. ఈ ఆస్పెక్ట్స్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శించిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనిందా అనేది మీరు నాకు చెప్పండి. అసలు ఫస్ట్ స్పెషల్ స్టేటస్ ఇష్యూకి సంబంధించి, స్పెషల్ స్టేటస్ కోసం బహిరంగ సభలు పెట్టి కాకినాడ సభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలని వీళ్ళందరినీ విమర్శించిన తర్వాత వాళ్ళకి సిగ్గులేదు, కారణం రాసుకోండి, ఆంధ్రాలో ఆత్మగౌరవం కోసం స్పెషల్ స్టేటస్ కోసం పోరాడండి అని విమర్శించిన తర్వాత బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది పాచిపోయిన లడ్డూలతో సమానం అని చెప్పేసి అది తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించింది ఎవరు, జనసేన పార్టీయా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? సో ఈ తర్వాత పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ పెట్టించి దాని తర్వాత వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చివరికి బీజేపీతో సెపరేట్ అయ్యి గవర్నమెంట్ నుంచి విత్డ్రా అయ్యేంత ప్రెషర్ పెట్టించింది ఎవరు, జనసేన పార్టీయా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? మేము తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతున్నాం, ఈ టైంలో మీరేం చేశారు? మీ ఎంపీలు విజయసాయిరెడ్డి గారిని మోడీ దగ్గరికి పంపించి ఆయన కాళ్ళ మీద ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళ మీద పడిపోయేలాగా చేసి ఆ తర్వాత వాళ్ళేదో ప్రైవేట్ ఫంక్షన్ చేసుకుంటే దాంట్లో చేతులు కట్టుకుని వెనకాల నిలబడుకునేలాగా చేసి అసలు మోడీ గారి ప్రైవేట్ ఫంక్షన్స్లో విజయసాయిరెడ్డి గారికి ఏం పని? ఆ తర్వాత ఆయన కాళ్ళ మీద పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? మనం ఇక్కడ మన ఆత్మగౌరవం కోసం మన హక్కుల కోసం పోరాడుతుంటే శత్రువు కాళ్ళ మీద నువ్వు మీరు ఒక ఎంపీని మీ తర్వాత నెంబర్ టూగా పార్టీలో ఉన్న వ్యక్తిని ఆయన కాళ్ళ మీద పడేలాగా చేశారని అంటే వాళ్ళ దగ్గర మనకి ఆత్మగౌరవం ఏముంటుంది? సో ఇవి చేస్తున్న ఈ ఇక్కడ సమర్థవంతంగా పోరాడింది జనసేన పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? ఆ తర్వాత ఇంకా అమరావతిలోనే డెవలప్మెంట్ మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు, అక్కడ కేవలం కొన్ని వర్గాలకే ఆ రాజధాని ప్రాంతం అంటే ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి. సో అన్ని వర్గాలకు సమాన అవకాశం కావాలి. మీరు అమరావతి కోసం రాయలసీమ ఉత్తరాంధ్ర భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. రాజధాని కోసం 40,000 ఎకరాలు అవసరం లేదు, 4,000-5,000 ఎకరాల్లో ముందు డెవలప్ చేయండి. తర్వాత రైతుల భూములు ఏవైతే తీసుకున్నా తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి. అలా పచ్చని పంట పొలాలు పాడు చేయొద్దు అని గలమెత్తి అక్కడికి వెళ్ళి పోరాడింది ఎవరు, పవన్ కళ్యాణ్ గారా లేకపోతే మీరా? ఆ పవన్ కళ్యాణ్ గారు పోరాడిన తర్వాత కదా మంత్రులు అంతా డెసిషన్ తీసుకొని రాజధానిలో ఆ భూములు రిటర్న్ ఇస్తున్నామని చెప్పింది. ఆ టైంలో మీరేం చేశారు? మీరేం చేశారంటే అక్కడ ఉన్న పచ్చటి పంట పొలాలు తగలబెట్టారు. తగలబెట్టి గవర్నమెంట్కి ఒక అవకాశం ఇచ్చారు. అసలు ఇష్యూని పక్కదారి పట్టించి వాళ్ళు ఏదైతే భూములు సేకరించారో దాని గురించి మాట్లాడనీయకుండా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి మాట్లాడేలాగా చర్చను డైవర్ట్ చేసింది ఎవరు? మీరు. అలాగే మేము స్పెషల్ స్టేటస్ కోసం యూత్ పోరాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ యూత్కి మద్దతుగా ప్రకటించిన తర్వాత ఉద్యమానికి హైప్ వచ్చింది. వచ్చిన టైంలో దాన్ని క్యాష్ చేసుకునే దానికోసం శాంతియుతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమంలోకి మీరు పోయి ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయి నానా రచ్చ క్రియేట్ చేసి దాన్ని పొలిటిసైజ్ చేసి అసలు ఆ ఉద్యమాన్ని మొత్తం నీరు గార్చేలాగా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరా? లేకపోతే యూత్కి సపోర్ట్గా చేసి అక్కడికి వెళ్ళకుండా పొలిటిసైజ్ చేయకుండా యూత్ని శాంతియుతంగా చేసేలాగా హెల్ప్ చేసిన జనసేన పార్టీయా? ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సహకరించింది ఎవరు? మీరు కదా. శాంతియుతంగా కాపులు అక్కడ ఉద్యమం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యమంలోకి చొరబడి తుని దగ్గర అరాచకం సృష్టించి ఆ తర్వాత అసలు ఎక్కడైనా సరే 100,000 మందితో ఒక సభ పెట్టాలని అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనీయకుండా అంటే ఎక్కడ సభలు పెట్టినా ఇలాంటి అరాచకం జరుగుతుంది అన్న వాతావరణం క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు పనులకి వ్యతిరేకంగా ప్రజలు గలమెత్తనీయకుండా సహకరించింది ఎవరు? మీరా? మేమా? అలాగే ఈ మధ్యకాలంలో రైతు రామ కోటయ్య గారు చనిపోయారు. ఆ ఇష్యూ గురించి పూర్తి వివరాలు సేకరించి మేము ప్రభుత్వాన్ని నిలదీసేలోపు ఆ రైతు కులాన్ని ట్విట్టర్లో ప్రస్తావిస్తూ ఆ ఒక సీరియస్ ఇష్యూని చాలా లేకిగా చులకనం చేస్తూ అసలు ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి సహకరించింది ఎవరు? మీరా? మేమా? మేము ఉద్దానం ఇష్యూ మీద పోరాడాం. తర్వాత ముందు ఆక్వా రైతుల గురించి పోరాడాం, అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం పోరాడాం, ఫాతిమా స్టూడెంట్స్ తరఫున పోరాడాం. ఇలాగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద మేము పోరాడాం.
మీకు ప్రజా సమస్యల మీద పోరాడడం అని చెప్పేసి మీకు 67 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ తరపున గెలిపిస్తే మీరు చేసింది ఏంది? చట్టసభల్లోకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనిత గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చులకన చేస్తూ హేళన చేస్తూ వెక్కిలుగా మీ ఎమ్మెల్యే రోజా గారు ప్రవర్తించడం, అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని కానీ మిగతా వాళ్ళని కానీ బూతులు తిడుతూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ కావడం, ఇయా మీరు చేసేది? అసెంబ్లీకి వెళ్ళి చట్టసభల మీద గలం ఇప్పకుండా ఊర్లు తిరుగుతూ మీరు నాకు అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వండి, నేనేది ఎవరు వేసి వచ్చే సమస్య చెప్పుకున్నా కూడా అన్నీ కూడా నేను సీఎం అయినాకే చూసుకుంటా దానికి అని చెప్తున్నా. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసి ఎటువంటి అధికారం లేకుండా ఒక చిన్న సర్పంచ్ పదవి కూడా లేకుండా నిస్వార్థంగా ప్రజల తరపున గలం ఇప్పుతున్న జనసేన పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఉందా అసలు? ఇలాగ మేము ప్రజా సమస్యల మీద గత 4.5 సంవత్సరాలుగా నిరంతరం మేము పోరాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? మీరు తెలుగుదేశం పార్టీ మీద పోరాడుకుంటా, ప్రభుత్వం మీద పోరాడుకుంటా, ఎంతసేపు డే వన్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆయన చీఫ్గా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పార్ట్నర్ అని ఇంకొక రకంగా ప్యాకేజ్ తీసుకున్నారనేసి ఇలాగ అసత్య ప్రచారాన్ని చేస్తూ మా మీద దుమ్మెత్తిపోసి మమ్మల్ని చులకన చేసేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ సో మేము ఇది భరించలేక 4.5 సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చేసి మేము ఇంకా తప్పదు అని చెప్పేసి మీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ ఉంటే మీరు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు తెలుగుదేశం పార్టీని మాత్రమే విమర్శించండి అంటే ఇదేమైనా రాచరికమా? మేము కష్టపడి తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత మీరు దాన్ని క్యాష్ చేసుకొని మీరు డబ్బులు పంచి ఇవాళ మీరు అధికారంలోకి రావాలని చూస్తుంటే మేము చూస్తూ కూర్చోవాలా? మేము ఒక పార్టీ స్టార్ట్ చేసింది ఎందుకు? ప్రజల తరపున పోరాడే వాళ్ళని చట్టసభలకు పంపించడం కోసం పార్టీని స్థాపించాం. అందుకోసం అనేసి ఇవాళ సామాన్య వ్యక్తులకి, చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి సామాన్యులకి, మహిళలకి అత్యధికంగా సీట్లు ఇస్తున్నాం. మీ పార్టీలో ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు? కేవలం ఒక డబ్బున్న కోటీశ్వరులకి, కేవలం కాంట్రాక్టర్లకి. ఇవాళ ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి ఒక 10 కోట్ల నుంచి 20-30 కోట్ల వరకు పలుకుతా ఉంది. ఎంపీ అయితే 50 కోట్ల నుంచి 100 కోట్లు. ఇవాళ రాజకీయాలు అనేది అసలు సామాన్యుడు ఊహించుకోలేదు, అసలు రాజకీయాలకు రావడం అనేది సామాన్యుడు ఊహించుకోలేని పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తానంటే చివరికి మేము ఎలక్షన్స్ టైంలో ఫైనల్గా విద్య, ఆరోగ్యం, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అంటూ ఇలాంటి నినాదాలతో ముందుకెళ్తా ఉంటే మీరు సడన్గా ఇవాళ పోయి టీఆర్ఎస్ కేసీఆర్ గారితో చేతులు కలిపేసి ఆయన్ని ఆంధ్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి టీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఇక్కడ బీసీలు నాయకులు లేరు, నేను వచ్చి వీళ్ళకి నాయకత్వం వహిస్తాను అంటూ కేసీఆర్ గారు వచ్చి అక్కడ అపోజిషన్ పార్టీస్ చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేకపోతున్నాయి, నేను వచ్చి చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటాను, నా సత్తా ఏంటో చూపిస్తానని వాళ్ళ చేత మాట్లాడించి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద తెలంగాణ వాళ్ళు దెబ్బకొట్టేలాగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మార్చి చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చాలని ప్రయత్నించింది ఎవరు? మీరా? మేమా? మేము చెప్పాము మీకు వెళ్ళి టీఆర్ఎస్తో చేతులు కలపమని చెప్పేసి. నా అసలు 4.5 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ చూస్తూ ఉంటే మేమేమనుకున్నామంటే మీకు సమర్థత లేదు కాబట్టి మీరు ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మీ ఈ మధ్య టికెట్ డిస్ట్రిబ్యూషన్ మీరు చేసిన తర్వాత ఆ లిస్టు చూస్తూ ఉంటే దాదాపు 8 మంది ఎంపీ క్యాండిడేట్స్ మీ పార్టీ నుంచి ఇవాళ నిలుచుంటున్న వాళ్ళు టీడీపీ నాయకులు, అలాగే ఇంకా ఒక 4-5 టాప్ క్యాండిడేట్స్, టాప్ టీడీపీ లీడర్స్ వాళ్ళు ఇవాళ మీ పార్టీలో కీలక పొజిషన్స్లో ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి అసలు చెప్పాలని అవసరం లేదు, కొన్ని 10ల సంఖ్యలో టీడీపీలో ఉన్న వాళ్ళు ఇవాళ మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా నిల్చుంటున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్లకి ఉండరు కాబట్టి, ఆయన ముసలోడు అయిపోతాడు కాబట్టి లోకేష్ గారికి సమర్థవంతమైన నాయకత్వం చేయగలిగే ఎబిలిటీ లేదు కాబట్టి ఈ టర్మ్ చంద్రబాబు నాయుడు గారికి వదిలేసి మీరు తప్పుడు పనులన్నీ చేసేసి అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తప్పించి ఇంకో దిక్కు లేరు అనే భావన క్రియేట్ చేసి దీన్ని ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన చులకన చేస్తూ ఈసారి టీడీపీ అధికారంలోకి రావడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. మీ ప్లాన్ ఏంటి? ఈసారి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఆ నెక్స్ట్ టర్మ్ నుంచి ఇంకో 30 సంవత్సరాల పాటు ఇంకో 3 ఆల్టర్నేటివ్ లేకపోతే మీరే రాజకీయాన్ని అనుభవించవచ్చు, ఆర్థికంగా ఉన్న వనరులు అనేసి మీ వర్గాల చేతిలో పెట్టుకునేసి ఇంకో 3వ వ్యక్తి రానికుండా చేయొచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే తెలుగు రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మీ 2 వర్గాలను ఎదుర్కోగలిగే సత్తా ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన నాయకుడు ఇంకో 50 సంవత్సరాలకైనా సరే ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? లేదు. అండ్ మీరు ఎవరైతే టీడీపీ నాయకుల్ని జాయిన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఇది చూడండి, తిరుపతి ఎంపీ క్యాండిడేట్
బల్లి దుర్గాప్రసాద్ ఈయన ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే మొన్నటి దాకా టీడీపీలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన 2009 నుంచి 14 వరకు 14లో ఓడిపోయేసి పక్కన ఉన్నారు తర్వాత నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి మొన్నటి దాకా ఈయన టీడీపీలో ఉన్నాడు టీడీపీ తరఫు నుంచి ఈయన క్యాండిడేచర్ కూడా అనౌన్స్ అయింది ఈయనకి ఈ నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా నిలుచుంటున్నారు ఈయన టీడీపీకి సంబంధించిన నాయకులు నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు ఈయన వచ్చేసి లావు రత్తయ్య విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈయన టీడీపీ ఎమ్మెల్యే నర్సాపురం రఘురామ్ కృష్ణరాజు ఈయన ఒకరోజు టీడీపీ ఒకరోజు వైసీపీ అంటే 4-5 సంవత్సరాల నుంచి ఈయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఏలూరు కోటగిరి శ్రీధర్ ఈయన కోటగిరి విద్యాధరరావు గారి అబ్బాయి కోటగిరి విద్యాధరరావు గారు టీడీపీలో చాలా కాలం ఉన్నారు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఎక్స్ మినిస్టర్ చాలా కీలక పదవులు ఎన్టీఆర్ గారి హయాంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన అనుభవించారు తర్వాత ఈ మధ్య అటు ఇటు జంపింగ్ అవుతున్న వాళ్ళు బుట్టా రేణుక అవంతి శ్రీనివాస్ ఎస్వి మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు లిస్ట్కి అసలు ఎండే లేదు ఇలాగ మీరు టీడీపీతో కుమ్మక్కయ్యి టీడీపీ బీటీఎంగా టీడీపీ పిల్ల టీడీపీగా వ్యవహరిస్తుంది ఎవరు మీరు యాక్చువల్లీ ఈ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకే నాణానికి ఉన్న రెండు కోణాలు మీ దోపిడికి ఎక్కడైతే మూడో వ్యక్తి అడ్డొస్తాడని చెప్పేసి మీ ఇద్దరు మిలాఖత్ అయిపోయేసి మా మీద గోబెల్స్ ప్రచారం చేస్తూ మీరేమంటారు టీడీపీని విమర్శించట్లేదని మీరంటారు వాళ్ళేమంటారు వైసీపీని విమర్శించట్లేదని వాళ్ళంటారు అలాగా మీ ఇద్దరు కలిసేసి ఒక మూడో ఆల్టర్నేట్ ప్రచారం రానియకుండా సామాన్యుల తరపున పోరాడే ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది రానియకుండా మమ్మల్ని అణచివేస్తున్నారు కాబట్టి నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ విషయాలు మీరు దయచేసి గమనించండి ఆ రెండు పార్టీలకు సమర్థిస్తున్న ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కులపిచ్చతో వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు ఏవి వాళ్ళు కనబడట్లేదు పేరుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఇంత గలీజ్గా హత్యలు చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ లక్షల కోట్లు దోచుకుంటూ ఉంటే కూడా ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు భయంకరంగా అవినీతి చేసేస్తాడు కాబట్టి ఎందుకంటే కొంచెం జగన్ బెటర్ అని ఈయన జగన్ను భయంకరంగా అవినీతి చేస్తారు గుండాయిజం చేస్తారు కాబట్టి ఈయనకంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం బెటర్ అని చెప్పేసి వాళ్ళు నేను చెప్తున్నా జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమర్థవంతంగా కొన్ని నాయకత్వం వహిస్తున్నారో ఆయనకున్న విజన్ చూసి అట్రాక్ట్ అయ్యి నేను జన సైనిక సపోర్ట్ చేస్తున్నాను అలాగే మీరు ధైర్యంగా వీళ్ళు భజన చేస్తున్న ఈ వర్గాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ధైర్యంగా మేము చంద్రబాబు నాయుడు గారు విజన్కి చూసి అట్రాక్ట్ అయ్యేసి ఈయన ఎక్స్వైజెడ్ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఈయన సపోర్ట్ చేస్తున్నాం అని మీరు చెప్పుకునే పరిస్థితి ఉందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్ని ఈయన 1, 2, 3, 4 ప్రజలకి ఈ మంచి పనులు చేస్తానని చెప్తున్నాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నారు అనే ధైర్యం మీకు ఉందా లేదు చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి వైసీపీ వాళ్ళు జగన్కి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు అంటారు వైసీపీని బూచిగా చూపించి కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు కనీసం మీరు ఎందుకు మీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు అని ధైర్యంగా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు అలాంటి మీరు మమ్మల్ని విమర్శిస్తారా కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు బాగా స్ప్రెడ్ చేసి ఈ ధైర్యంగా ఒక అవినీతి పరులను సపోర్ట్ చేస్తున్న వాళ్ళే అంత ధైర్యంగా సిగ్గు లేకుండా వచ్చి పార్టీని డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఒక నీతివంతమైన పార్టీకి ఒక నీతివంతమైన నాయకుడికి మనం సపోర్ట్ చేస్తున్నాం మనం ఇంకా ధైర్యంగా మన పార్టీ చేసిన అచీవ్మెంట్స్ మనం పోరాడిన పోరాటాల గురించి ప్రజలకి తెలియజేయండి జై హింద్ జై జనసేన Subscribe to our channel and press the bell icon for the latest updates.